మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి శేషు నిఖిల్ వీళ్ళందరూ వచ్చారు కదా, సో వాళ్ళతో సో ఎలా అంటే మిమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేయడానికి ఒక హీరోల మధ్య సో ఈగోస్ కా ఈగో కంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది అనేది నాకు అది చేస్తున్నారు నాకు తెలియదండి, చూసిన తర్వాత నాకు సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఇట్స్ బిన్ ఆల్వేస్ అ ప్లెజర్ అండి, ఎందుకంటే నేను 10 సంవత్సరాల ముందు మీ అందరు కూర్చుని ఒక 20-30 మంది అంటే హీరోస్ ఉన్న అంటే మీరు 2 టైర్స్ 3 టైర్స్ ఏదో రాస్తారు కదా మీరు రాసుకోండి, మీ అందరు కూర్చుని అనుకున్నామండి. అంటే ఒకళ్ళకొకరు సపోర్ట్ చేసుకుందాం, ఒకళ్ళ సినిమా ఒకరు సపోర్ట్ చేసుకుందాం. నా సినిమా అంటే అందరూ వస్తారు, 10 మంది వస్తారు, ఇంకొకరి సినిమా అంటే మీ అందరూ 9 మంది వెళ్ళాలి. సో ఇట్స్ లైక్ కామన్ ప్రాక్టీస్ అండి. దాని తర్వాత ఏమైందంటే గ్రాడ్యువల్గా ఆడియో ఫంక్షన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ప్రీ రిలీజ్కి వచ్చినాయి. సో ఇప్పుడు దాని తర్వాత వి స్టార్టెడ్ అంటే కొంచెం తక్కువ కలవటం మొదలు పెట్టాం కానివ్వండి, బట్ ఆ స్టిల్ ఆ సపోర్ట్ ఆ లవ్ ఎప్పుడు ఉంటుంది. సో రియలీ లవ్ అంటే అది ఎప్పుడు చాలామందికి ఏంటంటేనండి టాలీవుడ్ అండ్ ఇదప్పటికి ఏంటో ఎవరు దిస్ ఇస్ టాలీవుడ్ అండ్ దిస్ ఇస్ సపోర్ట్, మీరు చూసారు చూసారు దట్స్ జెన్యున్ టాలీవుడ్ అండ్. నరేష్ గారు చివరి క్వశ్చన్ అండి, అంటే మీకు ఉన్న కామెడీ బ్రాండ్ అనేది మినిమం గ్యారంటీ సినిమా నరేష్ గారిది, బాక్స్ ఆఫీస్ కావచ్చు ప్రొడ్యూసర్స్కి మంచి టేబుల్ ప్రాఫిట్లో ఉంటుందనేది ఒక మాట ఉంది. కానీ ఈ విషయంలో అంటే గమ్యం కావచ్చు, మీకు పడ్డ క్యారెక్టర్స్, మీ చేంజ్ ఓవర్ కోసం మీరు ఎంచుకున్న ఈ కథలు కావచ్చు, ఒకవేళ ఇది గాడి తప్పితే మళ్ళీ మీ కెరీర్ అనేది అంటే ఒక మంచి బ్రాండ్ ఉన్న ఇమేజ్ని డిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం అంటే సేఫ్గా ప్లే చేసినట్టే కదా సార్, అంటే మనకున్నది మనం కాపాడుకుంటే సరిపోతుంది, మన ఆస్తి మనం కాపాడుకుంటే సరిపోతుంది, కొనాలి కదా ఇంకొక ప్రాపర్టీ కొనాలి కదా కొత్తగా సంపాదించాలి కదా. సో అలాగేనండి, అంటే మనం ఒక చిన్న రిస్క్ తీసుకోకపోతే అవస్ అంటే అదే చెప్తాను కదా మహర్షి తర్వాత అవస్ లైక్ నేను ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో కూర్చుని నా ఫ్లాప్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యింది కూర్చుని 7 సార్లు ఎన్నిసార్లు చూసిన రోజులు ఉన్నాయండి, ఎందుకు ఫ్లాప్ అయింది, బాగానే ఉంది కదా కంటెంట్ ఉంది కదా ఎందుకు ఫ్లాప్ అయింది. సో ఏమవుతుందంటే ఎక్కడో తెలియకుండా మొహం ముత్తేస్తుంది ఒకటే అంటే ఇదో ఇన్ని 20 సంవత్సరాలు ఒకే కామెడీ ట్రాక్లో చేసి ఇది నరేషా స్పూఫా కామెడీ అంతే ఉంటుంది కానివ్వండి, ఇంకా దీని గురించి మాట్లాడుకో మించి మాట్లాడుకో. బట్ వెన్ ఐ కమ్ అంటే నాకు నా కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి చేసిన సినిమాలు నాంది కానివ్వండి లేకపోతే గమ్యం కానివ్వండి మహర్షి కానివ్వండి పీపుల్ స్పోక్ అప్ ఇట్, బయటకు వచ్చిన తర్వాత అరే ఆడర్ యాక్టర్ నరేష్ అన్నారు. నీ కామెడీ నా సుడిగాడ్ ఎంత పెద్ద హిట్ అండి, నా బ్లాక్ బస్టర్ నా సినిమాలో, కానీ బయటకు వచ్చిన తర్వాత కామెడీ బాగుంది నరేష్ సినిమా కామెడీ బాగుంది అన్నారు కానీ నరేష్ బాగా చేశాడని చెప్పారు. సో ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో నేను అంటే కామెడీ చేయటం చాలా కష్టం అండి, నేను ఐమ్ వెరీ గుడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ మై కామెడీ ఇమేజ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఇమేజ్. సో ఫర్ మీ నాకేంటంటే కంప్లీట్గా నరేష్ అంటే ఏదైనా చేయగలుగుతాడు, ఒక డైరెక్టర్ రేపు ఒక టూ వెంకట్ గారు లాంటి ఆయన లేకపోతే దబ్బురేవు గారు లాంటి ఒక రైటర్ కథ రాసుకోవాలంటే నరేష్ని దీని మీద ఇంతవరకే పరిధి పెట్టుకుందాం అని కాదండి, బౌండరీస్ మనం పంచాలి, మనం క్లియర్ చేసి ఎరేజ్ చేయాలి. సో అది నాందితో చేసావు అండ్ ఉగ్రం ఇంకా మొత్తం టోటల్గా కంప్లీట్గా వైప్ ఆఫ్ చేస్తుంది. సాహుగారిని అడగాలి ఇంకా నాకు ఇవ్వలేదు అంటే రిమ్యునరేషన్ గురించి కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, ఇట్స్ నాట్ అబౌట్ ఫేమ్, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రైడ్, ఇట్స్ మనం ఉండాలి నిలబడాలి. సో నాకేంటంటే ఇక్కడ 60 సినిమాలు చేసినంత డబ్బు సంపాదించుకున్నా అంటే నేను ఎప్పుడో అలాగైతే డబ్బు కోసం అంటే ఇంకో 100 సినిమాలు చేసేవాడిని ఈ పాటికండి, అలా కాదండి, డబ్బు అనేది ప్రధానం కాదు ఇక్కడ, పేరు మనం ఉన్నా లేకపోయినా మన ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మన సినిమాలు ఉంటాయండి. సో దాట్ హ్యాస్ టు బి టాకింగ్. సో యాజ్ అన్ యాక్టర్గా ఒక ఇప్పుడు ఇవాళ మన అశ్వరి రంగారావు గారి గురించి ఎలా మాట్లాడుకున్నావు ఆయన లేకపోయినా కూడా, అలాగే నా గురించి నేను లేకపోయినా అలా మాట్లాడుకుని కోరుకుంటాను. ఇక్కడున్న అందరూ ఆల్మోస్ట్ మాట్లాడారు, ఒకళ్ళిద్దరు తప్పితే పాప సెలక్షను ఫస్ట్ విజయ్ ఎలా జరిగింది.